పిడుగురాలలో కార్తీక పౌర్ణమిని పునస్కరించుకుని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలాతోరణంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణలతో భక్తులతో కార్తీక దీపాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రేపాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివకేశ్వరులకి అత్యంత ఇష్టమైన మాసం వచ్చేసి ఈ కార్తీక మాసం అంటారు పురాణాలు. అలాగే జన్మలన్నింటిలో కూడా మానవ జన్మ ఎంతో గొప్ప జన్మ. ఈరోజు జరిగినటువంటి ఈ జ్వాలాతోరణ కార్యక్రమం అనేది ఈ కార్తీక మాసంలోనే ఎంతో విశిష్టత ఉన్నటువంటి రోజు. ఈరోజు ఈరోజు ఈ జ్వాలాతోరణ కార్యక్రమం అనేది ఈ శివాలయంలో జరిగింది. ఈరోజు మానవులు తెలిసి తెలియకటువంటి చేసిన తప్పులని క్షమించేదానికి ఈ జ్వాలాతోరణం ద్వారా ఏ మానవుడైతే అటు ఇటుగా నడుస్తాడో ఆ మానవులకి ఈ స్వర్గం ప్రాప్తిస్తుంది, తప్పితే నరకం అనేది ఉండదని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జ్వాలాతోరణం ద్వారా కనుక నడిచినట్లయితే వారి యొక్క పూర్వజన్మ సుకృతం ప్రకారం కానీ ఈ జన్మలో చేసిన పాపాలు కానీ మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా స్వర్గానికి దారితీస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.